నేను ఎవరితో మాట్లాడను, నా ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు, నా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, నాతో ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, అట్ట ఎక్కడ నేను ఏం మాట్లాడను, నేను ఏం చేయను, నాకు అంత ఫ్యాన్స్, చాలా మంది అడిగారు అన్న నేను నీ పెద్ద ఫ్యాన్ అన్నాను, అన్న నువ్వు నా ఫ్యాన్ కాదన్న, నేను మీలో నుంచి ఒక మనిషిని అన్న, ఆయన నాకు అది మీ ఫ్యాన్స్ మీ జోక్ అన్న ఫన్నీ కోసం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక ఇట్లా ఫోన్ చూసి మీరు మాట్లాడగానే ఇట్లా పడిపోయింది ఫోన్, అప్పుడు అట్టన్నప్పుడు ఏమవుతుంది, జోక్ అనిపిస్తుంది కదా. అలా ఇప్పుడు ఆ ఫోన్ మలిగిపోతే అప్పుడు దానికి బాధ్యత మీరు తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారు? నేను తీసుకుంటాను. నీ అర్పుల వల్లనే ఫోన్ పడిపోయింది అంటారు? అది వాళ్ళకి ఊరికి జోక్, ఎంత మీ కోసం వాళ్ళు అంటారు. అంటే కొందరు పడిపోయి ఇరిగిపోయిన వాళ్ళు మీకు ఎప్పుడన్నా అట్లా ఫోన్ చేసిన, అరే అన్న నీ వల్ల నా ఫోన్ వలిగిపోయింది, నువ్వు ఎందుకు అడిచినావు, నాకు హ్యాండిల్ కాలేదు, భయం వేసింది సడన్ గా అని చెప్పి అట్లా చేయలేను. లేదా ఒకవేళ అట్లా చేస్తే మీరు ఏం చేస్తారు అన్నాడు? మీరు కావాలని చేసుకుని ఇస్తానంటే నీ ఏం భయపడగా అసలే కదా, మామూలుగా చూశాను చెప్పాను, వాళ్ళు జోక్ కోసం ఇటు వదిలేస్తున్నాడు అంత. ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు బాగా కొట్టిగా ఏమనిపి ఆనందంగా అనిపిస్తుంది. ఆనందంగా ఓ నన్ను ఇలాగా యూజ్ చేసుకుని అంటే నవ్వుకుంటున్నారు అని. సో మీరు సమాజానికి సేవ చేయడానికి వచ్చిండ్రా? నేను సమాజానికి సేవ చేయాలనుకున్నాను, నాకు తోచినంత వరకు ఏదో ఒకటి. మాటల ద్వారానే సేవ చేస్తారా లేక ఇంకేదన్నా? ఇంకా ఏదైనా చేయాలనుకున్నాను, ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, కంపల్సరీ మంచి పొజిషన్ ఉంటే కంపల్సరీ చేస్తాను ఒక్కరికైనా. కొందరు ఏం చేస్తున్నారు అంటే సమాజానికి సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం అని చెప్పేసి వచ్చి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాంట్లో సగం నొక్కేసి మిగతా వాళ్ళకు పంచుదామని చెప్పేసి ఆ ప్లాన్ల మీద ఉన్నారు. మీరు కూడా అదే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఆ ఉద్దేశమే లేదు. మీరు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారా ఫ్యూచర్లో? తీసుకోలే. హెల్ప్ చేస్తామని చెప్పేసి తీసుకుంటా? నేను అట్లా తీసుకుని ఇంకా వాళ్ళకి హెల్ప్ అంటే పోతా అని హెల్ప్ చేస్తాం కానీ అంత. అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయా, జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పంచుతా అని చెప్పేసి పక్కకి వేసేసి? ఆ ఉద్దేశమే లేడన్న నాకు ఇప్పటికీ. నేనే ఏదైనా చెయ్యాలి అనుకోను. మీ దగ్గర ఉన్న స్వయం డబ్బులతో ఒక్కొక్కరికి చెయ్యాలి అనుకో అన్నాను. మళ్ళీ ఎప్పటి నుంచో అనుకో. ఏమేమి చేద్దాం అనుకుంటారు? చాలా మంది ఉన్నా అక్కడ రోడ్ల మీద, చాలా మంది అలాంటి వాళ్ళకి నా సహాయం నాకు తోచినంత వరకు, ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి నేను ఏదైనా ఒకడు సెటిల్ అయితే బాగా మంచి పొజిషన్లో ఉంటే కంపల్సరీ చేయాలనుకున్నాను. ఒక్కరికైనా చేస్తా, నేను చచ్చిపోయేలాగా. అదే ఏం చేద్దాం అనుకు చెప్పాను కదా, ఒక మనిషి ఒక కుటుంబానికి ఏదో ఒక వస్తాను, అదే వాళ్ళకి చేస్తాను. కరోనాలో మీరు ఎవరికైనా హెల్ప్ చేసిండ్రా అన్న? చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయినాను. ఎందుకు? కానీ బయటికి వెళ్ళలేకపోయినాను ఎక్కడికి. అంటే మీ ఇంట్లోనే ఉండడం వల్ల? అంటే ఇంట్లో ఉన్నాను కానీ బయటకు వచ్చాను. కొంతమంది ఎందుకు నువ్వు బయట చూడటం మాకు చెప్పినావు అని అన్నాడు. అంటే టిక్ టాక్ల కోసం బయట తిరిగినరు అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. అంటే నాకు చెప్పాను ఇంట్లో ఉంటే నాకు నెట్ రాడు, బయటకు వస్తాను ఒక 2 నిమిషాలు వీడియో కోసం బయటకు వచ్చేసి వీడియో తీసుకుని మళ్ళీ ఇంటికి వస్తాను. మీరు హెల్ప్ చేయండి చేయకపోండి అది మీ ఇష్టం, ఎవరు మిమ్మల్ని అడగరు, దాని అవసరం లేదు. కానీ మీరు బయటికి రావడం వల్ల, మీరు టిక్ టాక్ కోసం వీడియోస్ కోసం బయటికి రావడం వల్ల ఎవరికైనా కరోనా ఉండి అది మీ వర్క్ వచ్చి మీ దగ్గర నుంచి 4 పోయే ఛాన్సెస్ ఉంటుండే కదా. మీరు ఒక్క టిక్ టాక్ వీడియోల కోసం మీరు లాక్డౌన్లో బయటికి రావడం ఎంతవరకు కరెక్ట్? అన్న అందుకే నేను ఎక్కడికి వెళ్ళాను, మా ఇంటి పక్కనకే ఉంటాను. కరోనా అనేది నీకు ఇంటి మా ఊళ్ళో గ్రీన్ జోన్ అన్న, మా ఊళ్ళో లేదు కరోనా. అదే అంటే ఇప్పుడు వేరే దగ్గర నుంచి వచ్చే రైట్ ఉన్నాయి కదా. అది చెప్పకనే వస్తుంది, జ్వరం తుమ్మ ఆటోమేటిక్ వస్తుంది. కంపల్సరీ మాస్క్ యూజ్ చేసుకోవాలి అని చెప్పాను. సో మాస్క్ గురించి కూడా ఒక వీడియో తీసాను, అది ఒకసారి చెప్తారా? అవును చెప్పండి. ఇప్పటికీ మాస్క్ లేకుండా చాలా మంది బయట తిరుగుతున్నా చేస్తున్నారు, రాసి పూసుకుంటున్నారు, కంపల్సరీ మాస్క్ యూజ్ చేసుకుని ఉండండి. ఎందుకంటే మాస్క్ లేక మాస్క్ వల్ల చాలా మంది రాసు, ఎందుకంటే మనం తుమ్మేటప్పుడు ఆ తుమ్ముల వల్ల ఎఫర్ట్ అవుతుంది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించుకొని చేయండి. నన్ను అంతనా కదా కంపల్సరీ నా మాస్క్ ఎప్పుడు ఉంటుంది, ఇద్దండి ఇప్పటికే మాస్క్ ఇద్దండి, పక్కనే ఉంటుంది ఇద్దం, ఇలా మాస్క్ పెట్టుకొని తిరగండి ఓకేనా? మీకు కళ్ళు కనబడతారు ఇద్దండి.
ఇలా మాస్క్ పెట్టుకొని, మాస్క్ లేకుండా ఖచ్చితంగా యూజ్ చేయండి, ఏదో ఒకటి కంపల్సరీ. ఇప్పుడు ఇప్పటి నుంచి మీ వీడియోలో మీరు మాట్లాడేటప్పుడు మాస్క్ వేసుకొని మాట్లాడదలుచుకున్నారా? ఎందుకంటే మీ తుమ్ములు పడకుండా ఉంటాయి. చేస్తాను అంటే కొంతమంది చేస్తున్నాను, మాస్క్ కొన్ని మాస్క్ పెట్టుకున్నాను, టవల్ కట్టుకున్నాను. అంటే అట్లా కమెంట్స్ వేసినప్పటి నుంచి మీరు మాస్క్ వేసుకోవడం స్టార్ట్ చేసినారా, లేకపోతే కరోనా వచ్చినప్పటి నుంచి వేసుకుంటారు? అదే కొంతమంది అన్నాడు, నువ్వు ఎందుకు బయట తిరుగుతున్నావు అని చూపించాను, నేను బయట తిరిగినప్పుడు ఎలా ఉంటానో చూడండి అని. అదే అసలు తిరిగే అవసరం ఏముంది? టిక్టాక్ వీడియోల కోసం బయటంతా తిరిగేసి మాస్క్ వేసుకొని, అసలు టిక్టాక్ వల్ల మీరు చెప్పేది కొన్ని రోజులు ఆపడం వల్ల దేశంలో మొత్తం చేంజెస్ అనేది మీ వల్లనే మారుతుందా? నా వల్ల చెప్పాలనుకున్నానన్న, చెప్పాను 10 మందికి చెప్పాలనుకున్నాను నా మాట ద్వారా అని చెప్పి. అదే నువ్వు బయట తిరగకుండా నువ్వు ఇంట్లో వీడియో తీసుకునేది ఉండే, లేకపోతే కొన్ని బయట ఎక్కడో వెళ్ళి మా ఇంటి పక్కనే తోట ఉంది అని చెప్పాను. అదే అంటున్నాను, ఎప్పుడు చూసినా తోటకి వెళ్తావు కదా, ఇంటి నుంచి తోటకి. మన రైట్ అని నేను రైట్ ని కొంపదా, ఏదో పని ఉంటుంది. నీ పని నువ్వు చేసుకోవాలి కానీ టిక్టాక్ వీడియోల కోసం బయట తిరుగుతున్నావు ఎందుకు? బయట ఎక్కువ నేను తిరగట్లే ఎక్కడ, నేను చెప్పేటప్పుడు కంపల్సరీ ఉంటాను, ఇంట్లోనే ఉంటాను, ఎక్కడైనా అడగండి. ఓకే, అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు అమ్మాయిలు కొంతమంది మంచోళ్ళు, కొంతమంది ఇలా బ్యాడ్. ఎలా? ఎందుకంటే కొంత మంచోళ్ళు అంటే ఏ విధంగా మంచోళ్ళు అంటే, నమ్మితే ప్రాణాలనే ఇస్తాడు, ఎంతవరకైనా చేస్తాడు, కొంతమంది నమ్మించి ఇలా చేస్తారు. మీకు ఎట్లా తెలుసు నమ్మితే ఎట్లా చేస్తారు, నమ్మకపోతే అట్లా చేస్తారు? నమ్మకం అనేది ఎట్లా తెలుసుకోవాలని మీరు? అది ఒక మంచిది అలా చూసి ఆటోమేటిక్గా చూస్తాను. నా గురించి చెప్పండి. మీరు చూస్తాను, మీరు చాలా మంచిగా వాళ్ళు, మంచి గుణం అలా అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పడే క్వశ్చన్స్ ఏమైనా అడిగినన్నా, అడగలేనందుకు అట్లా అనిపిస్తుంది, అడిగినందుకు అట్లా అనిపిస్తుంది? అన్న నువ్వు క్వశ్చన్లు అయినా ఉన్నాయా, నేను బాధపడట్లేదు, నువ్వు క్వశ్చన్లు అడుగుతావు ఇలా అని నేను ఏం అనట్లేదు. నా మనసుకి నచ్చినారు, మీరు చూస్తానే నన్ను ఇష్యూ, నన్ను ఇష్యూ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఆ ఎంత మంచోళ్ళ అని అనిపించింది నాకు. అంటే కొందరు కావాలని ఇట్లా భ్రమ చేస్తారు కదా, యాక్టింగ్ చేస్తారు, మీరు వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు? ఆటోమేటిక్. ఇప్పుడు నేను కూడా యాక్టింగ్ చేస్తున్నాను అనుకోవచ్చు కదా. యాక్టింగ్ చేయట్లేనా, మీరు అడుగుతున్నాడు ఇలా ఉందని, నువ్వు కరెక్ట్గా అడుగుతున్నాడు అంతే. అడిగేది క్వశ్చన్స్ కాదు, ఒక మనిషిని చూడంగానే వాళ్ళు కావాలని యాక్టింగ్ చేస్తున్నారా? అంటే కొందరు మంచి పేరు కోసం కొందరు యాక్టింగ్ చేస్తారు, ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. అది ఎట్లా కనుక్కోవచ్చు? వాళ్ళ ఫేస్ 2 మాటలు 3 మాటలు మాట్లాడేటప్పుడు కొన్ని కొద్దిగా పోతేనే అర్థమవుతుంది. అంటే తెలుసుకుంటారు, పాను మనకు అర్థమవుతుంది పరిచయం పెంచు. అంటే ఇప్పుడు మీతోటి నాకు పరిచయం ఉంది, మా అంటే ఒక 1/2 గంట. సో ఒక మనిషి గురించి నేను మంచోళ్ళు అని చెప్తాను, నేను ఫస్ట్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి అంటాను. కావాలని రిసీవ్ కొందరు మీ దగ్గర మంచి పేరు ఉండాలని యాక్టింగ్ చేస్తారు కొందరు. నేను కూడా అట్లా చేసి ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. లేదు నాకు అనిపిస్తున్నాడు. అదే ఎట్లా తెలుసుకోగలరు? నాకు చెప్తానన్న మనిషి ఏమన్నా మంచోడు అని నాకు కొంతమంది చెప్తాయి, అప్పుడే మాట తీరు మనిషిని బట్టి నేను నాకు కొట్టు కొట్టుగా తెలుసు. అంతగా ఎక్కువేం తెలియదు, కొట్టుగా నాలెడ్జ్ నాలో ఉన్న కొట్టుగా కాలు బాగున్నా తెలుసు అంటే. అంటే మీరు చూసిన దాంట్లో ఎవరన్నా మంచి వ్యక్తులు కాదు అని మీకు అనిపించిన వాళ్ళ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి చెప్పండి. ఏమి లేదు, ఫస్ట్ బాగా మాట్లాడతాడు, మళ్ళీ 2 రోజుల తర్వాత 1 రోజు తర్వాత ఏదో ఒకటి అంతా ఉంటాడు. ఫస్ట్లో రిసీవ్ అంటే కొంతమంది ఎలా అంటే మాట ఫస్ట్ బాగున్నాను అది ఇది అంటారు, లాస్ట్గా మాట్లాడతారు ఏదో నీకు చెప్పాడని అప్పుడే మాట్లాడి నాకు తెలుస్తాయి. అంటే ముందు మీ దగ్గర ఒకలాగా వేరే వాళ్ళ దగ్గర ఏదో ఒకలాగా మనకు తెలియకనే మనకు చుట్టుపక్కలే ఉంటాయి. సో మీ మీద జోక్లు వేసుకున్నా కూడా మీకు ఏం ఇబ్బంది లేదు, ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. అంటే ఒక మనిషి నవ్వియాలన్నా బాధ పెట్టాలని, అంటే ఒక మనిషి నవ్విస్తాడు అది అందరికీ రాడు, కొంతమందికే వస్తుంది. ఇప్పుడు మీరు ఎమోషన్గా కూడా చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్గా కూడా చేస్తున్నారు. అది ఎమోషన్లో ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటున్నాడు, అది నా ఎమోషన్ని కొంతమంది ఎంటర్టైన్మెంట్గా అంటే కామెడీగా తీసుకుంటాను, కొంతమంది ఎమోషన్గా తీసుకుంటున్నాను. ఓ ఈ తమ్ముడు చెప్పిన కరెక్టే, ఎంత చెప్పిన కరెక్టే. అంటే ఇప్పుడు మనం చెప్తేనే వాళ్ళు మారుతారా, వాళ్ళకంటూ వాళ్ళకు ఐడియా? అంటే ఐడియా వస్తుందన్నా, కానీ అది నాకు చెప్పాలనుకుని చెప్పిన 10 మందికి నాకు తెలియాలి, నేను చెప్పాలని నా బాధ నేను చెప్పాను ఇలా ఉందని. వాళ్ళు ఒక్కరికి ఇద్దరికైనా మాట్లాడి నా బాధ. అదే ఇప్పుడు వీళ్ళిద్దరు మారినరు అన్నారు కదా, మీరు చెప్తేనే మారినరా, వాళ్ళకంటూ వాళ్ళు మారలేకపోయారు? ఏమో నేను చెప్పినా కానీ మారినారని చెప్పాడు అట్ట. అంటే వాళ్ళకంత నాలెడ్జ్ ఉండలేదు మీ వల్లనే అనట్లేదు, ప్రతి ఒక్కరికి
పట్టు మనిషికి పట్టు జీవికి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు ఇంత నాలెడ్జ్ రావడానికి కారణం ఏదనుకుంటున్నారు? నాకు చిన్నప్పటి నుంచి నాలెడ్జ్. చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ నాకు. ఎలా వచ్చింది? ఎలా వచ్చాయని ఎవరు చెప్పలేను. ఆటోమేటిక్గా మనం ఒక మనిషి ఎట్టు చేయ అదే అమ్మ నాయన వాళ్ళు ప్రేమట పెంచుకుంటేనే వస్తుంది. అమ్మ నాయన వాళ్ళు ప్రేమతో చూపిస్తే ఆ ప్రేమ అనుబంధం ఆ బాధ కష్టం చూస్తే ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకు తెలిసింది ఏంటంటే ప్రేమ లేకుండా ఉన్న వాళ్ళకు ప్రేమ గురించి చెప్పేది ఎందుకంటే వాళ్ళు ప్రేమించలేదు. సో ఆ బాధ వల్ల చెప్తారు అనేది ఒక కరెక్ట్ సెట్ ఉంది. మరి అది ఎంతవరకు నిజం? పట్టుకు అదే మామూలే కదా ఎవరు చెప్పారట. పట్టుకు ప్రేమిస్తారు లాభం కరెక్ట్గా, కానీ కొంతమంది పేకు టైం పాస్ కు లవ్ చేసేది ఉంటుంది. టైం పాస్ కంటే అల్లో బాగున్నా బుజ్జి అలా అంటారు. ప్రేమించే వాళ్ళు సిన్సియర్ గా లవ్ చేస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అందరికి చెప్తున్నారు. అది చెప్తున్నానా ఇక్కడి నుంచి వస్తున్నానా? కొంతమంది డబ్బు చూస్తారు, కొంతమంది అందం చూస్తారు. మనిషిని చూసి ప్రేమించే స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు అమ్మని అమ్మ నాన్నని ఎలా చూస్తున్నావో బాయిని నువ్వు లవ్ చేసే అమ్మాయిని అలాగని చూసుకుంటాం. నాకు అదే. మీకు ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశాను అన్నా? నాకు ఎవరు ప్రపోజ్ చేయడం నేను ఎవరికి చేయలేను. కమెంట్లలో ఐ లవ్ యూ అవి ఇవి కూడా రెండు మూడు కమెంట్లు చూసి నేను నాకు చూశాను. నేను ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎందుకు అలా? నాకు వద్దు. అంటే వాళ్ళు నిజం కాదనుకోనా లేకపోతే? ఏమో నాకు నచ్చలేదు. నాకు మా అమ్మ నాయన ప్రేమ, నాకు స్వస్థమైన ప్రేమ నాకు చాలు. అంటే వాళ్ళు నిజంగా మీకు ప్రపోజ్ చేసింది అది జోక్ గురించి అనుకుంటురా లేకపోతే నిజంగా? అది నేను అనుకోలేను. ఎలా ఉంటుంది మాకు తెలియదు. అదే మీ మీ క్యారెక్టర్ నచ్చి మీ మాట ఇవన్నీ ఎమోషన్స్ నచ్చి వాళ్ళు ప్రపోజ్ చేసింది అనుకోవచ్చా? అది మా అమ్మ అడుగు, మా అమ్మ నాయన వాళ్ళు ఒప్పించి చేసుకుంటా అంత. ఆహా, ఇప్పుడు ఆమె ప్రపోజ్ చేస్తే మీరు ఫోన్ నంబర్ ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు? అమ్మాయిలకు? అమ్మాయిలకి ఎవరికి లేడు. ఎందుకు? నాకు ఎవరు లేడు. అంత మెసేజ్లు పెట్టాను, నేను ఎవరికి లేడు. అమ్మాయిలు మెసేజ్ పెట్టిందా? అమ్మాయిలు ఇద్దరు చెప్పారు మెసేజ్ చేస్తున్నాను. ఇద్దరు అబ్బాయిలు అన్నారు కదా? అబ్బాయిలు అంటే ఇక్కడ బాక్స్లో కామెంట్ బాక్స్లో. అదే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చేసి అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు ఎక్కువ చేస్తారు. అమ్మాయిలు ఇప్పటివరకు మెసేజ్లే ఇవ్వలేదు. కొంతమంది కామెంట్ మెసేజ్ పెట్టాను టిక్టాక్ లో, మెసేజ్లు పెట్టాను అక్కడ పెట్టినారు. నేను ఎవరికి చూడట్లేదు. ఎందుకు? నేను చూడను ఎక్కువ. అంటే అందరిని ఒకటి ఎలా చూడాలి కదా? మరి అమ్మాయిలు అయితే చూడరు, అబ్బాయిలు అయితే చూస్తారు. అబ్బాయిలకే మెసేజ్లు, అబ్బాయిలకే రిప్లైలు, అబ్బాయిలకే నంబర్లు ఇస్తున్నారు. అంటే మీ మీద నెగిటివ్ ఆలోచనలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ నాకు నచ్చిన వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురే. నేను ఎవరు చెప్పాను హైదరాబాద్ లో ఉన్నాడు. అదే అబ్బాయిలకే మీరు మెసేజ్లు ఇస్తున్నారు, అబ్బాయిలతో ఇస్తాను. ఆశ్చర్యమ్మ ఎలా ఉన్నావక, బాగున్నావా, తిన్నావా అని ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా మెసేజ్ ఇస్తాను ఒక ముగ్గురు నలుగురికి. అదే ప్రపోజ్ చేసిన అమ్మాయిలకు తప్ప అన్నయ్య అన్న వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నారా అనుకోవచ్చా? నాకు అమ్మాయి ప్రపోజ్ చేసిందని నాకు ఏ అమ్మాయి మెసేజ్ పెట్టలే. ఇప్పటివరకు ఎవ్వరు ఏ అమ్మాయి ప్రపోజింగ్ కానీ మెసేజ్ ఏం పెట్టలేదు? పెడితే ఏం చేస్తారు? ముందు మా అమ్మ నాయన అడుగు, మీ అమ్మాయి నాయన వాళ్ళని ఒప్పించు అంత. మా అమ్మాయి గురించి ఏం తెలవకుండా వాళ్ళిద్దరు ఒప్పుకుంటే చాలా మీకు? చాలు. ఏమేమి చూస్తారు మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు ఆమె లోపల ఏమేమి చూస్తారు? ఆ అమ్మాయి మంచితను, మనసు మంచిగా ఉంటుంది. ఎట్లా మంచిగా చూసుకోవాలి వచ్చినప్పుడు? మీలా వీడియోలు చేస్తే గుర్తిస్తారా? వీడియోలో ప్రతి ఒక్కరు చేస్తాను, ఇప్పుడు చేయని వాళ్ళు ఎవరు లేరు కదా. అదే అంటే ఎట్లా గుర్తిస్తారు? ఇప్పుడు ఆమె కూడా అమ్మ అవి ఇవి అని అరవాలనుకుంటున్నారా? ఎమోషన్ గా మీలాగానే ఉండాలి. ఒక్కొక్క కళ ఉంటుంది వాళ్ళలాగా వాళ్ళకి నచ్చినట్టు. అంటే వాళ్ళు కూడా అట్లాంటి వీడియోలు చేసి చేసినా పర్లేదా మీకు? అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తే నాకు ఏం లేదు. ఏం ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో వాళ్ళకి అది నచ్చుతుందా? అది ఏమో మా అమ్మ నేను లెప్పించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం క్వాలిటీస్ ఉండాలి? మనసు మంచిగా ఉండాలి, 10 మందిని దగ్గర తీసుకోవాలి. అది ఎట్లా తెలుసుకుంటారు? చెప్పాను మనసుని చూసి ఇష్టపడతాడు. ఓకే, పేకు పేకు అనేది ఆటోమేటిక్గా 2-3 రోజులే తెలుస్తుంది. అంటే మరి మీరు పెళ్లి చూపులకు పోయినప్పుడు ఎట్లా గుర్తుపడతారు? ఇంకా నేను పెళ్లి చూపులకే పోవట్లేదు కదా. అదే పోయినప్పుడు ఎట్లా గుర్తుపడతారు? ఏమో అది ఇప్పుడు ఎలా చెప్తాం. పోయినకైతే నెక్స్ట్ క్వాలిటీ ఏంటి? నష్టం లేదు. అబ్బాయిలు కొంతమంది సిన్సియర్గా లవ్ చేస్తున్నారు. అది కాదు, నెక్స్ట్ క్వాలిటీస్ అంటే అమ్మాయిలనే ఇంకేం చూస్తారు? ఆ రెండే చాలా. అమ్మాయి మెంచుతాను, మంచి గుణం ఉంటే చాలు. అందం డబ్బు ఆస్తి అవన్నీ ఈ రోజు ఉంటేనే రేపు పోవటం.
అవన్నీ అవసరమే, ఈ రెండు ఉంటే చాలు. అంటే పది మందిని మంచిగా చూసుకోవాలి, మంచి మనసు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, మా ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి నిన్ను ఈ టిక్ టాక్ వీడియోలు ఆపేస్తేనే నిన్ను చేసుకుంటా అంటే మీరు ఆపుతారా? అమ్మాయి నచ్చినట్టు చేసుకోవాలి కదా, అమ్మ అమ్మ నచ్చితే, అమ్మాయి నచ్చినట్టే మనం ఉండాలి కదా. అంటే ఆపేస్తారా వీడియోలు? వీడియోలు ఎందుకు ఆపుతాం? అదే ఇప్పుడు అమ్మాయి వచ్చింది, మీకు నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చింది, అందరికి నచ్చింది, అమ్మాయి ఒక రిక్వెస్ట్ పెడుతుంది ఏమని, ఆవేశం స్టార్ నువ్వు ఇట్లాంటి వీడియోలు ఆపితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే. నేను ఇంత ఇప్పుడు మీ ముందున్నాంటి కారణం టిక్ టాకే కదా, నాకు ఆవేశం స్టార్ పెట్టింది. నా ముందు ఉండడానికి ఆవేశం స్టార్ చాలు, అమ్మాయి ముందు ఉండడానికి నార్మల్ స్టార్ చాలు అంటే. ఓకే నీకు నచ్చితే చూడు అంతను, అలాంటి అమ్మాయి దొరుకుతుంది, నచ్చితే చూడు లేకపోతే పెళ్లి చేసుకొని అంటూ. ఎక్కడో శాతం అమ్మాయి మనసు నచ్చే ఉంటుంది, ఎక్కడో శాతం. ఒకవేళ అట్లా అంటే నువ్వు ఏం చేస్తావు? ఆలోచిస్తాను, చూస్తాను, అమ్మాయి నచ్చినట్టే ఉంటాం. అమ్మాయికి నచ్చినట్టే ఉంటావు, నువ్వు వీడియోలు ఆపేస్తావు అన్నమాట. ఈరోజు చేస్తాను కానీ నిదానంగా చేస్తాను, నచ్చ చెప్పుకుంటాను, ఒప్పించుతావు, ఒప్పించుకుని చెప్తాను. మరి అప్పటికైనా ఆమె మనసు కష్టపడ్డట్టే కదా, కష్టపడకుండా చూసుకుంటావు నువ్వే. కష్టపడి నేను చూసుకుంటాను చెప్తున్నాను కదా, మనకి ఇప్పుడు పరిచయం అవుతాను కదా టిక్ టాక్ వల్ల కొంతమంది. అదే అమ్మాయి అయితే టిక్ టాక్ వల్ల పరిచయం కాదు కదా, ఇటే తరాలు అటే ఏడు తరాలు కదా, టిక్ టాకే అసలు సంబంధం లేదు, ఆ టిక్ టాకే మధ్యలో రాలేదు, అసలు టిక్ టాక్ కి వాళ్ళకు సంబంధం లేదు, టిక్ టాక్ నుంచి వచ్చిన సంబంధం కాదు. సో అట్లాంటప్పుడు టిక్ టాక్ ఆపేసేయమని చెప్తే మానేస్తా? ఓకే, అంటే మీరు వీడియోలు ఆపాలంటే టిక్ టాక్ నచ్చిన అమ్మాయి రావాలన్నమాట. ఎవరున్నాడు ప్రతి ఒక్కరు చేస్తున్నాడు. అదే మరి ఇప్పుడు మీరు ఓన్లీ టిక్ టాక్ వాడడం వల్ల ఇండియాకి నష్టం చేస్తున్నారని కొందరు అంటారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనేం నష్టం చేయలేదు, నేనేం చేయట్లేదు. ఆ టిక్ టాక్ యాప్ ఎక్కడి నుంచి? చైనా. మరి ఇండియాకి నష్టం చేస్తున్నారని అనుకోవచ్చు కదా, అందరు చేస్తున్నారు ఇప్పుడు ఆ టిక్ టాక్ వల్ల. కొంతమంది కొన్ని కొన్ని న్యూస్గా తెలుస్తున్నాయి కదా. అదే అంటే ఇప్పుడు అందరు చేస్తున్నారని మనం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొందరు అంటారు. అంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది కూడా మనకు ఏంది, ఇది ఇండియాది కాదు, ఇండియాది కాదు కానీ యూట్యూబ్ అయినా కూడా వాడతారు. అట్లాంటప్పుడు మరి దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఆ రెండింటిలో మనం ఏమనుకుంటాం, ఎందుకంటే ముందు మనకి యూట్యూబ్లో పరిచయం అవుతుంది, టిక్ టాక్లో సోషల్ మీడియాలో చెప్తున్నాను. బట్ ఒక్కటి ఇప్పుడు ముందు టిక్ టాక్ క్షణమని ఓపెన్ చేస్తానే సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ జరిగినట్టే టిక్ టాక్లో తెలుస్తున్నాయి, యూట్యూబ్లో కూడా కొంతమంది పెట్టుకు చేస్తున్నారు. టిక్ టాక్ వల్ల వాడినందుకు ఇండియాకి నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అంటే కొంతమంది ఇలా వల్గర్గా పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది, వల్గర్గా పెట్టడం. ఆ యాప్ వాడడం వల్ల ఇప్పుడు ఇంతమంది ఇండియన్స్ టైమ్స్ అనేది టిక్ టాక్ తీసుకుంటుంది, ఇంతమంది డెవలప్ అయ్యేటోళ్ళందరూ కొన్ని వీడియోలు చూసుకుంటా పనులు మానేసుకొని వీడియోలలోనే చూసుకుంటా, కొందరు వీడియోలు చేసుకుంటా లైక్ల కోసం వెనకాల పోయి దేశం వెనకాలకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలు చూసాడే యాప్ చైనాది కాబట్టి చైనా వాళ్ళకు దీని మీద యాడ్స్ ప్లేస్ అవుతుంది కాబట్టి చైనాకి లాభం ఉంటుంది, అవునా కదా? సో దాన్ని మీరు ఏ విధంగా డిఫెండ్ చేయగలుగుతారు, దాన్ని మంచి విధంగా ఆలోచిస్తే ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయని మీరేమనుకుంటున్నారు? ప్రతి ఒక్కటి మంచిదే, నేను ఏది తప్పనంటాడు, కానీ ఇలా చాలామంది ఏం చేస్తుంటే టిక్ టాక్లో కొంతమంది వరగ్గా అంటే ఇవి బ్యాడ్గా పెట్టుకోవడం ఇలా ఇలా చేసుకుంటున్నారు. ఏవేవి బ్యాడ్గా అంటే చూసేదిలాగా ఇంట్లో పనులు మానేసుకుంటా లైక్ల కోసం పిచ్చి పిచ్చిగా చేయడం. పిచ్చి పిచ్చిగా అంటే ఏమనుకుంటారు? అదే ఈ దాకా బట్టలు వేసుకోవడం, ఇత అనుకోవడం, అమ్మాయిని చంపినట్టు ఇలా కొన్ని కొన్ని పేక్ న్యూస్ లాగా సృష్టించుకుంటున్నాను వాళ్ళు వాళ్ళే అలా. సో దానివల్ల నష్టం జరుగుతుంది, కానీ మీ వీడియోలు చూడడం వల్ల టిక్ టాక్ వాడడం, నా వీడియోలు చూడడం వల్ల నష్టం ఎవరికి జాగ్రత్త లేదు. చాలా మంది అన్న మీరు ఎప్పుడు చేస్తారు నీ వీడియో బాగుంటాయని చాలా మంది అన్నే వాళ్ళే ఉన్నారు, ఎక్కువ నెగిటివ్ అన్న వాళ్ళు ఎవరు లేరు, ఉన్న కొంతమంది ఉన్నారు 50-50 అన్న, ఇంకా ఎక్కువ అన్న నీ వీడియోలు ఎప్పుడు ప్లీజ్ అన్న బాగా చెప్తామన్నా నువ్వు మంచిగా చెప్తావని అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోలు అన్నీ తీసుకొని చెప్తారు? నేను మామూలుగా ఒక్కొక్క దాన్ని తీసుకొని చెప్పుకుంటా ఉంటాను. అంటే ఇప్పుడు ఈరోజు నైట్ ఇది చెప్దాము, రేపు నైట్ ఇది చెప్దామని మీరు అంటే ఒక టాపిక్ అనేది ఎంచుకుంటారా, లేకపోతే నైట్ ఏది గుర్తుకొస్తే పొద్దున చెప్పేస్తారా? ఆలోచించుకుంటా ఉంటాను అన్నా. అదే దేని గురించి అంటే మీకు ఏదైనా సందర్భంలో ఏదైనా జరిగితే దాని గురించి ఒక వీడియో తీసుకోవాలని. ఇప్పుడు నాకు ఏదైనా బాగా జరిగితే ఓ ఇలా ఉంటాయి ఇలా అని అవతల వాళ్ళకి, కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళకి చెప్తున్నాను ఇది అందరూ తినండి,
ఎందుకంటే మేమేం చేయలేం చాటగానలాగా చనమని ఇంకా జనాలు వెనకబడి ఉన్నారు. ఒక మనిషి వచ్చి గుచ్చి అడిగినప్పుడు నీలో లోపం ఉన్నాయి, నువ్వు భయపడుతున్నావు, అంటే నువ్వు బయట నువ్వు బాధపడక ధైర్యంగా ముందుకేసావుకో, నేను అనేటోడు రేపు నీకు చెల్లెట్టుకు వస్తాడు, మనకు అది కావాలి. అది అందులో ఇంకా పాపం చనమంది బాధపడి నిరాశగా ఉన్నారు. చనమంది మీకు అట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగిందా? నాకు జరగకున్న పది మందిని చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. మీకు అట్లాంటి నాకు బాగా జరుగుతాయి. అయితే మీరు ఎట్లా ఎదుర్కొన్నారు? నేను ఎదుర్కొంటున్నాను కదా ఇప్పుడు అన్ని. అంటే మిమ్మల్ని ఏ విధంగా అట్లా కించపరిచేలాగా మాట్లాడి ఎందుకు అనుకున్నావు అని చాలామంది అన్నారు. అంటే ఎట్లా నువ్వేం చేయలేవు, నువ్వేం చాటుగా అది అన్నారు. అలా ఎందుకు అన్నారు? అంటే నన్ను చూసి ఎందుకు నువ్వు ఎప్పుడు ఊళ్ళో అది ఇది అన్నారు మా ఊళ్ళో. కొంత అప్పటికైనా మీరు వ్యవసాయం చేస్తుండే కొంతమంది ఇలా అంటున్నారు కదా. అట్లా తిట్టినప్పుడు మీరు అనలేదా నేనేం చేసినా నా వ్యవసాయం నేను చేసుకుంటున్నా చెప్పాను అన్నట్లో నీతో తోటలు ఇలా చేస్తున్నావు జాబులు అది అన్నాడు. నేను వ్యవసాయం చేస్తాను, వ్యవసాయం నుంచి నేర్లే అన్నా. కానీ ఈ మధ్యలో ఇంకా ఇబ్బంది ఇంటో మళ్ళా పర్సనల్. అయితే ఇప్పుడు ఆ వీడియో చూసి వాళ్ళు నిన్ను మెచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మిమ్మల్ని? చాలా మంది ఇప్పుడు బాగా చేస్తున్నావు తమ్ముడు బాగా చేస్తామని నాకు ఎక్కడి నుంచో మా ఊర్లో వాళ్ళు ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నాను. అప్పుడు మీరు అనలేదా అప్పుడేమో ఇట్లా అన్నో ఇప్పుడేమో ఇట్లా అన్నో? అంటే చెప్తున్నాను కదా, అదే ఒక మంచి స్థాయికి వచ్చినాక ఒక మంచి గుర్తు వస్తాయి, కొడవప్పుడు ఎత్తి పోయిస్తాడు. అదే ఎందుకంటారు? ఎందుకంటే సమాజం ఇస్తుంది కాబట్టి. అదే అట్లా ఉండడానికి కారణం ఏదనుకుంటారు? డబ్బా? డబ్బు అంటే ఒక మంచి పడుగు పడు ఉంటేనే ఎవరైనా కంటి చూస్తారు, ఏది లేకుండా ఎవరైనా గుడ్డు చూడదు. అంటే ఇప్పుడు మీ పలుకువాడు ఎవరు అనుకోవచ్చు? నాకు మా ఫ్యాన్స్ నన్ను సపోర్ట్ చేసిన పట్టు. మీరు ఎప్పుడు చూడు నాకు అక్కడ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ప్లేస్లో నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్పుకుంటారంట, అది ఎంతవరకు నిజం? నేను ఏం చెప్పను? చెప్పలేదా? నా ఫ్రెండ్స్ పట్టు ఫ్యాన్స్ అని స్పెసిఫిక్గా చెప్తారంట మీరు? ఫ్యాన్స్ అంటే మనం వాళ్ళు పెట్టు. మీకు ఎట్లా తెలుసు వాళ్ళు మీ ఫ్యాన్స్ అని? వాళ్ళు నాకు చెప్పాడు నిన్న, నీ ఫ్యాన్స్ కాదు మీలో ఒక మనిషిని, మీలోనే నేను ఒక మనిషిగా అనుకోండి, నాకు పట్టు ఊళ్ళో వాళ్ళు నాకు ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్గానే ఉంటామని చెప్పి. కాదు, మీరు ఫ్యాన్స్ యూనియన్ అనేది, ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది అట్లాంటివి ఏమైనా క్రియేట్ చేసిండ్రా? మా చనమని మా ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు, చేస్తున్నారు కొంతమంది. ఎంతమంది ఉన్నారు? ఉన్న ఒక కొంతమంది ఎక్కువ లేదు, నాకు ఒక 5-6 మంది చేసాం, మంచిగా అభిమానించాం. మీ మొత్తం ఫ్యాన్స్ నాకు 174,000 మంది ఫ్యాన్స్. అన్న ఫ్రెండ్సే నాకు. ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి తేడా ఏంటి? మనల్ని ఒక మనిషి ఇష్టపడుతున్నా అంటే మన మాట చూసి చేయడం బట్టే మనకి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఈ అబ్బాయి మంచిగా అన్న ఈ తమ్ముడు బాగా చేస్తున్నాయని అట్లా అలా ఒక్కొక్క చూస్తే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయినారు. అదే అక్కడ ఫ్రెండ్స్ అని ఉంటుందా ఫాలోవర్స్ అని ఉంటుందా? ఫాలోవర్స్ ఉంటుంది, టిక్టాక్లో ఫాలోవర్స్ వస్తాయి, ఫ్రెండ్స్ రా. కానీ నేను ఫ్రెండ్స్ అనుకుంటాను. మరి ఫాలోవర్స్ ఫ్యాన్స్కి డిఫరెన్స్ ఏది? ఫాలోవర్స్ అంటే ఫాలోవర్స్ టిక్టాక్లో, ఫ్రెండ్స్ అంటే మనం గున్నీలో పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్యాన్స్ అంటే ఇంకా ఇప్పుడు అల్లోజిన్ ఫ్యాన్ అంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్ అంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు, ప్రభాస్ ఫ్యాన్ అంటారు, ఆవేశం సార్ ఫ్యాన్ అంటారా? నన్ను అంటున్నారు కానీ నేను మీలో ఒకనన్నా అని చెప్పాను, కాబట్టి ఎక్కడన్నా అడగండి. ఆవేశం సార్ అంటే అన్న నేను మీలాగా మనిషిని అన్న అన్న లేడినా మా అభిమానం అన్నారు. అంటే వేరే హీరోస్ కూడా మనుషులే కదా, వాళ్ళకి ఎందుకు ఫ్యాన్ బేస్ ఉంది? అన్నా వాళ్ళకి ఫ్యాన్స్ అనేది ఉంటే తప్పు లేదు, మీకుంటే తప్పు అని అనుకుంటున్నారా? నాకు అలా వద్దన్నా. ఎందుకు? నేను వాళ్ళ నుంచే నేను పైకి వచ్చాను, నాకు వాళ్ళు వాళ్ళే నాకు ఫ్యాన్స్ కావాలి, నాకు ఫ్యాన్స్ వద్దు. ఫ్యాన్స్ వద్దు, నాకు ఫ్యాన్నే కావాలి. అంటే ఇట్లా అంటే సింపతితో ఫ్యాన్స్ వస్తారని చెప్పేసి అనుకోవచ్చా? లేదు అది అనుకున్నా కానీ నేనే ఫీల్ అవును, నాకు ఆ ఉద్దేశమే లేదు. కానీ మీకు ఫ్యాన్స్ అని చెప్పేసి చాలామంది మీరు ఫ్యాన్ బేస్ అని, నేను నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు? ఎవరు? మీరు? నేనా? నేను ఎవరితో మాట్లాడను. నా ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు, నా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, నాతో ఏంది నువ్వు ఇట్లా మాట్లాడు? అటు ఎక్కడ నేను ఏం మాట్లాడు, నేను ఏం చేయను, నాకు అంతా ఫ్యాన్స్. చాలా మంది అడిగాడు అన్న నేను నీ పెద్ద ఫ్యాన్ అన్నాను, అన్న నువ్వు నా ఫ్యాన్ కాదన్న, నేను మీలో నుంచి ఒక మనిషిని అన్నాను, నాకు అది మీ ఫ్రెండ్స్, మీ అన్న తమ్ముడుగా అనుకోండి అన్నాను. మీరు మీ వాయిస్ హీరోస్లలో ఏ హీరోతో కలిసి ఉంటుంది అనుకుంటున్నారు? కొంతమంది ఎక్కువ బ్రహ్మానంతోనే పెట్టుకోమన్నారు, ఆలోచిస్తా కొంత ఒక చూశాను. ఇంకొకటి అతని పేరు ఏదో తెలుగు, అతను ఒక దాంతో
అంటే యూట్యూబ్లో కొంచెం చేస్తున్నావు ఇలా ఎక్కువ నుంచి ఉన్నాను నా టిక్ టాకే చూస్తాను టిక్ టాక్ వీడియో చేస్తాను అంటే అడిగా ఎక్కువ అన్నాను. మీరు ఎవరి వాయిస్ని మిమిక్రీ చేయగలుగుతారు? నాకు ఎవరు వాయిస్ రాదు, నా వాయిస్ నాకే. అంటే మీ వాయిస్ ఎవరైనా మిమిక్రీ చేసింది ఉందా? ఏమో తెలియదు, చాలా మంది చేశాడు, చాలా మంది చేశారు. ఒక ఇద్దరు ఒకటి చేస్తాడు, డైలీ చేస్తాను పట్టి వీడియో చేస్తాను కాబట్టి టిక్ టాక్ మీరే చూడండి అతను చేస్తున్నాడు ఒకటి. సో వాళ్ళకి వ్యూస్ మీ వాయిస్ చేయడం వల్ల వచ్చింది అనుకోవచ్చా? అని వాళ్ళు నా నేను చేశాను వాయిస్ వాళ్ళు యాక్టింగ్ చేసి చూపించుకున్నారు, ఒక ఇద్దరు ఒక చేసుకున్నారు. ఇప్పుడు చాలా మంది నా వాయిస్తో చేసుకుంటున్నాను. మీరు హీరోస్తో కలిసే ఛాన్స్ ఉంటే ఏ హీరోతో కలుద్దాం అనుకుంటున్నారు? అందరితో కలవాలి, అందరితో. ఒకరిద్దరు అంటే ఛాన్స్ ఉండే ఛాన్సెస్ అంటే నాకు ఎవరు? నాకు ప్రభాస్. ప్రభాస్ ఎందుకు? ఎందుకంటే మంచి నాకు బాగా నచ్చుతాయి కాబట్టి. ఏ మూవీస్ విషయం? బాహుబలి, ప్రభా, అది మిర్చి, డార్లింగ్, ఈశ్వర్, రాఘవేంద్ర, వర్షం, పౌర్ణమి, అలాంటి వీడియోస్ మొత్తం అన్ని మొత్తం వీడియోస్ ఆ సినిమాలు చూస్తా. అది మూవీస్ అంటారు వీడియోస్. మీరు టిక్ టాక్ చేసి చేసి అందరిది వీడియోస్ ఉన్నాయి ఏమంటారు తర్వాత ప్రభాస్ టిక్ టాక్ స్టార్ అంటారా? నాకు అన్నది అన్న సినిమాలు చూస్తాను ఒక్కటేని కాదు, నేను అన్న లైక్లు చేస్తాను, నాకు అందరం చేస్తాం అందరి. ప్రభాస్ అంటే ఎందుకు అంత ఎక్కువ ఇష్టం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే? ఈయన దేంట్లో మీకు మంచి అనిపించింది? అన్ని ఆయన మంచిగా ఉంటాడు అన్నతో నచ్చుతాడు కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ట్రెండింగ్లో ఒకరిని తిడితే ఇంకొకళ్ళు పాపులర్ అవుతున్నారు, టిక్ టాక్లో తిట్టుకోవడము ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అంటే వాళ్ళు పాపులర్ కోసం కొంతమంది తిట్టుకుంటున్నారు, నాకు ఆ ఉద్దేశమే లేదు, నేను ఎవరిని తిట్టం చేయను, నాకు ఆ ఉద్దేశం ఉంటుంది. మరి అట్లాంటి వీడియోలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకేం అనిపించదు. ఏమనిపించదు? అరే ఏందబ్బా ఇట్లా జనాలకు మంచి చేయడానికి ప్రయత్నించాలి కానీ ఇట్లాంటి గొడవలు పడుతున్నారు, ఏందని ఒక వీడియో తీయవచ్చు కదా. మనం చేసే కూడా ఇంకా వస్తారు నాకు వాళ్ళు అన్న వాళ్ళు తెలుసుకుంటారు ఏదో ఒక రోజు ఒక మనిషిని అనేటప్పుడు ఒక మనిషిని అనేటప్పుడు మనంగా ఆలోచించుకోవాలా అని అర్థం. అంటే వాళ్ళకి కావాలని పాపులారిటీ కోసం ఇట్లా తిట్టుకోవడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఆడి వాళ్ళు ఒపీనియన్ అన్నా, మనం ఏం చేయలేము. అంటే ఎవరు మీ ఒపీనియన్ ఏందని అడుగుతున్నా? వాళ్ళ ఒపీనియన్ వాళ్ళందరికీ తిట్టుకునేది. అంటే వాళ్ళు ఒపీనియన్ ఒక లైకుల కోసం వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు, లైకులు రావాలని ఒక మనిషిని ఉన్నారు తిట్టుకుంటా ఉంటారు, వాళ్ళని వ్యూస్ వస్తాయి, అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటాడు అత్త. అంటే ఆ జనాల తప్ప ఆయన తప్ప ఏంది చూసేటోళ్ళది ఎవరిది తప్ప అనుకుంటున్నారు? వాటిను ఒక మనిషిని ప్రత్యేకంగా తిట్టినంతో అతను ఏముండే క్యారెక్టర్ అని కొంతమంది జనాలు ఇలా చూస్తారు అత్త. ఇప్పుడు ఒక మనిషిని నచ్చకనే ఉంటారు, ఆ మనిషిని పేరు తీసుకొని తిట్టాడు, అటు వాళ్ళకి కొంతమందికి నచ్చ. అంటే ఇప్పుడు అట్లా తిట్టితే అది వీడియో వైరల్ అయిపోదు కదా? అంటే ఎవరైనా దాన్ని లైక్ చేయడం, కమెంట్ చేయడం, దాని మీద ఏంది చాలా మంది వ్యూస్ రావడము అవన్నీ. అంటే ఇప్పుడు అది ఎవరు తప్ప? తిట్టిన వాళ్ళ తప్ప, దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళ తప్ప, లేకపోతే ఆపోజిట్ పర్సన్ తప్ప? ఆపోజిట్ అంటే ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు సపోజ్ ఎవరో ఒకరు ఉంటారు ఓటు బాగాలేదు అంటారు క్యారెక్టర్, అతను తిట్టినప్పుడు వీళ్ళు ఇంకా పది మంది ఎంకరేజ్ చేస్తారు అవును కరెక్టే అని అటు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అదే ఎవరిది తప్పు అంటారు? అవటి తప్పు అంటే పేరు చెప్పి తిట్టినాను కదా ఒక అతనిది, అతను మంచి ఉన్నా కూడా ఇతను తిట్టిండు అనుకో, అంటే వాళ్ళ లోపం కొంతమంది ఇప్పుడు మీ వీడియోస్ మీద అంటారు అట్లా అంటే మీ తప్ప నాన్నే తీసుకొని ఎవడో ఒకడు నాడే తీసుకొని కొంతమంది చేస్తున్నారు, అలా కొంతమందికి ఫాలోవర్స్ వచ్చాయి. అదే కొంతమంది చెప్పాను 50-50 ఉన్నారు నా వీడియోస్లో అని, అలా కొంతమంది ఉంటారు. అదే ఇప్పుడు మిమ్మల్ని తిట్టడము కరెక్టా తప్ప? అది నాకు మాత్రం తప్పు, ఒక మనిషిని తిట్టడం తప్పు. ఇప్పుడు మీ వీడియోస్ నేను చూసి తిడుతున్నారు, సో అవతల వాడిది తప్పు అంటున్నాను, అంటే మీ తప్ప? నా తప్పు కాదు, నేను చెప్పాలనుకుని చెప్తున్నాను, ఆడి నా తప్పు కావాలి కదా, ఏదైనా చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను, ఆడు వాళ్ళు లైకుల కోసం యూజ్ చేసుకుంటాం ఏదాని కోసం చేసుకుంటాను అది నా అవసరం ఉంది, నేను 10 మందికి చెప్పాలనుకుంటాను నా మాట చెప్తున్నాను, నాకు మాట ఇంతే నేను చెప్పాలనుకునే చెప్తున్నాను అంతే. మీకు లైఫ్లో 50 లక్షలు వస్తే ఏం చేస్తారు? చెప్పాను కదా 50 లక్షలు వచ్చే ఫస్ట్ వీళ్ళు బయట రోడ్ల మీద ఉండే వాళ్ళకి నా కొంతమందికి ఇస్తా. ఏమిస్తారు? అమౌంట్ కానీ అలా రూపం వాళ్ళకి ఏదో ఒకటి కొన్ని ఇస్తా మంచిగా. సో మీకు ఇల్లు కట్టుకోవడం అట్లాంటివి మీకు ఇల్లు ఉందా? ఇల్లుండి కానీ వీళ్ళకి కొద్దిగా ఇచ్చి దాంట్లో నాకు ఒక 5% వచ్చినా చాలు. ఎంత? ఒక 5 గానంత పసు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మిరిగిని నేను తీసుకుంటాను.
ఫస్ట్ పంచి దాని తర్వాత మిగిలింది తీసుకుంటారు. వచ్చే జన్మ అంటూ ఉంటే మీరు ఏమైపోదాం అనుకుంటున్నారు? నేను కుక్కగానే పుట్టాలనుకుంటా. కుక్కగా ఎందుకు? విశ్వాసంగా ఉంటుంది కుక్క. ఒక అంగం పెట్టే ఇంటి చుట్టూ కాపలా కాస్తుంది, ఎవరైనా దొంగ వచ్చినా ఏది వచ్చినా. అది కుక్కకునే విశ్వాసం. మనుషులకు విశ్వాసం ఉండదు, కొంతమందికి లేడు కదా. ఇప్పుడు ఈ జన్మలో మంచిగా పుట్టాం, నేను కుక్కగా పుట్టాం. అంటే కుక్కల్లో 100% విశ్వాసం ఉంటుందని మీరు ఎలా నమ్ముతున్నారు? నేను చూసే కళ్ళ చూశాను కాబట్టి నాకు అనిపిస్తుంది. అంటే కొన్ని కుక్కలు, కొన్ని కుక్కలు అంటే అవి మనం సరిగా చూడకుంటే ఆటోమేటిక్ గా వస్తుంది మనిషిలే మనిషిగానే సరిగా లేనప్పుడు కుక్కలు ఉన్నవా? అంటే మనుషులు కొంతమంది సరిగా లేడు, మనుషులు కుక్కలు కానీ దారుణంగా పాలిస్తున్నారు మనుషులు. కొంతమంది ఒక మనిషి మీద ఇంకా జంతువులు ఉన్నారు, జంతువులని దగ్గర ఇచ్చినా దగ్గరికి బాగా వచ్చేది. అంటే ఇప్పుడు నేను కుక్కలని టార్గెట్ చేస్తలేను, కానీ మీరు కుక్కలు మంచివి మనుషులు చెడ్డ అనే విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ జన్మలో కూడా మంచిగా పుడదామని ఆలోచించకుండా ఉండడానికి మెయిన్ కారణం ఏదని అంటున్నారు? ఈ జన్మ మంచి చాడు నాకు, నేను జన్మ ఏదో ఒకటి కుక్కగా చాలు. అదే ఎందుకు ఈ జన్మని మంచిగా పుట్టాను, రేపు జన్మని మంచిగా పుట్టాను, కుక్కగా పుట్టాను నాకు తెలియదు. తెలీదు మీరు ఎందుకు అనుకుంటున్నారో, దానికి దీనికి తేడా ఏంటి? కుక్క ఈ జన్మలో మంచిగా పుట్టాను. ఇప్పుడు ఈ జన్మలో మీరు విశ్వాసంగా లేదని అనుకోవచ్చా? మరి మేము విశ్వాసం ఉంది కాబట్టి నేను ఉన్నాను, రేపు జన్మలో నేను కుక్క అలాగే ఉండాలి. అర్థం కాదు. ఈ జన్మలో నేను మంచిగా ఉన్నాను, విశ్వాసంగా ఉంటాను. మరి ఇప్పుడు మీరు ఏమన్నారు, కుక్కలు విశ్వాసంగా ఉంటాయి కాబట్టి నేను వచ్చే జన్మలో కుక్కగా పుట్టాలనుకుంటున్నాను అన్నారు, అవునా? అంటే ఈ జన్మలో మీరు విశ్వాసంగా లేరు కాబట్టి వచ్చే జన్మలో అన్న విశ్వాసంగా ఉండడానికి కుక్కలాగా పుట్టాను అని అనుకోవచ్చా? లేదు, ఈ జన్మ మంచిగా పుట్టాను, కుక్కగా పుట్టి ఇంకా ఎక్కువ విశ్వాసం ఇస్తాను అందరికి. అంటే మనుషులు అయితే అంత తీయలేరు, కుక్కలే ఎక్కిస్తాయి అంటున్నారు. నెక్స్ట్ తాగే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, కొంతమంది నష్టం జరుగుతుంది, ఇంట్లో ఫ్యామిలీ వల్ల గొడవలు జరుగుతాం ఇలా, దానివల్ల అది కొద్దిగా తగ్గించుకుంటే అందరూ బాగుంటాయి. మీకు అలవాటు ఉందా? నాకు నో అలవాటు లేదు. మీరు తాగి ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. అవును చెప్పాడు, నేను తాగట్లేదు, నాకు తెలుసు, ఒకరు అనుకుంటుంది నాకు అనిపించింది. అంటే ఇప్పుడు దీని ద్వారా జనాలకు తెలుస్తుంది కదా మీరు ఎట్లా వీడియోలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంది అనేదే మెయిన్ మోటివ్, ఇంకేం లేదు. సో అట్లా అనుకునే వాళ్ళకి మీరు చెప్పేది? అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను తాగట్లేదు, నేను తాగను కదా, ఎప్పటికీ తాగను. అయితే ఇప్పుడు ఈ ఆవేశం కానీ ఇట్లాంటివి అన్నీ ఇట్లా మాట్లాడడానికి కారణము మీరు ఒక డ్రింక్ వేసుకొని ఒక గ్లాస్ తాగంగానే మీకు ఆవేశం వచ్చేస్తుంది, అరుపులు వస్తుంది, అప్పుడే ఇట్లాంటివి మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడినో మీకు స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు. నేను అసలు తాగను అన్నా, నాకు తాగకుండా నాకు వస్తుంది, తాగితేనే వస్తుంది అంటే ఇంకా ఏం చేయలేము. తాగకుండా వచ్చే బాడు అనేది కంపల్సరీ వస్తుంది ఆటోమేటిక్గా, అంటే తాగితే ప్రతి ఒక్కరికి వస్తుంది, ఎవరికి రాదు కదా. నాకు నేను తాగను, నేను చేయను. ఓకే, మీరు తాగకుండా చేసినందుకు అట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? ఓన్లీ తెలుగే. ఓన్లీ తెలుగే. హిందీ నో. ఎందుకు? ఇంగ్లీష్ మాట్లాడిన నో అని. తెలుగు తెలుగు అంటే నో అంటే తెలుగులో ఏంది పదం? లేడని. లేడు అని. లేడని. మరి ఇంగ్లీష్లో నో అన్నారు వచ్చేస్తాయి. అంటే ఇంగ్లీష్, మరి ఇంగ్లీష్ కూడా వచ్చు. అందుకే ఎక్కువ రాగా ఇంగ్లీష్ కదా. కొన్ని ఏవేవో వచ్చు, మీడియం అయినా కొంచెం అయినా ఏదన్నా అనేది. హిందీ అసలు రాడు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ లైట్గా వచ్చు, ఎక్కువ రాడు మళ్ళా. ఓకే, ఇంగ్లీష్లో మీరు ఏదన్నా మాట్లాడింది చెప్పండి. ఏదన్నా నేను ఏం మాట్లాడను, డిన్నర్ చేసావా, గుడ్ మార్నింగ్ అంతే. డిన్నర్ చేసావా అంటే హిందీ ఎక్కడ వాడలేదు నాకు. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఏదైనా చెప్పండి. నాకు అసలు ఇంగ్లీష్ ఎక్కువ చెప్పాను కదా, డిన్నర్ చేసావని ఒక టైపింగ్ అంతే అడుగుతాను, గుడ్ మార్నింగ్ అడుగుతాను అంతే. గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అవి ఏమి ఉండవా? అన్నీ ఒకటే అడుగుతాను, డిన్నర్ చేసావా. అదే ఇద్దరు ఆయ్యే అంటే నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ ముందే అడుగుతారా? అంతే, ఎక్కువ అడగండి నాకు. గుడ్ నైట్ అట్లా ఏమి ఉండదు, మళ్ళీ గుడ్ మార్నింగ్ అనే వస్తుందా? గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, డిన్నర్ చేసావా, టిఫిన్ చేసావా అంతే. ఇంకా అంటే ఇంకేమవుతాయి, ఇప్పుడు సాయంత్రం గుడ్ ఆఫ్టర్నూనింగ్ అలా. ఓకే, అంటే ఇది అమ్మాయిలకు మెసేజ్ చేస్తారా? అమ్మాయి అయినా నేను చెప్పండి, నేను చేయను. అంటే ఇప్పటివరకు ఎవరికి కూడా మీ ఫ్యాన్స్కి అమ్మాయిలకు మెసేజ్? కొంతమంది చేశారు, చెల్లమ్మలు అక్కగాళ్ళు.
ఆ యొక్క ఆ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అంటాం. వాళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అవన్నీ అంటే ఒకసారి రెండుసార్లు చెప్తే మళ్ళీ చెప్పను. మీ గురించి మీరు అమ్మాయిలకు టిక్ టాక్ లో చూడంగానే మెసేజ్లు చేయడము, అమ్మాయిల వెనకాల పడ్డము అవన్నీ చేస్తున్నారని ఒక టాక్, అదేంతవరకు ఎక్కడైనా పోయాగండి నేను అమ్మాయి వెనకాల పడును, అమ్మాయిలు నా వెనకాల పడు. ఇప్పటివరకు మీరు స్వయంగా ఏ అమ్మాయికి మెసేజ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. నేను చేయను చేయను ఇప్పటివరకు. ఏంది గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ బాగున్నావు ఇచ్చితేనే నేను ఇస్తాను. వాళ్ళు ఇవ్వకపోయినా కూడా మీ వీడియోస్ బాగున్నాయి అంటే వాళ్ళు ఆయన పెడతా, నేను ఆయన పెట్టేస్తాను. వాళ్ళు హాయ్ అనకుండానే హాయ్ మీ వీడియోస్ బాగున్నాయి, నేను ఆవేశం స్టార్, నన్ను గుర్తుపట్టారా అని మెసేజ్. నాకే నేను ఎప్పుడు నేను చెప్పుకోను ఆవేశం స్టార్ అని, నేను నా గురించి నేను ఎప్పుడు చెప్పుకోకూడదు. అంటే మీకు అసలు ఆ పేరు ఎట్లా వచ్చింది, మీరే పెట్టుకున్నారా? నేను పెట్టుకోవట్లేదు, నా ఫ్రెండ్స్ పెట్టాడు. అయితే మీకేమనిపిస్తుంది అది విన్నప్పుడు? అప్పుడు నాకు బాగా ఆనందంగా సంతోషంగా ఉన్నావు ఆవేశం స్టార్ పెట్టినా అని. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్ పెట్టుకోవడం వెనకాల మీ రహస్యం ఏందనుకుంటున్నారు? నా రహస్యం ఏం లేదు, వాళ్ళ అభిమానం ఉంటే వాళ్ళు పెట్టుకుంటాను పిలుచుకుంటున్నారు. అసలు ఒక స్టార్కి ఉండాల్సిన లక్షణాలు ఏంది? 10 మందికి మెయిల్ చేయాలి. అంటే స్టార్ అంటే 10 మందికి మెయిల్ చేయాలి, మామూలుగా మనుషులు చేయవద్దు. మరి స్టార్ అని ఎందుకు వచ్చింది నాకు అదొక్కటి క్లియర్గా చేసేయండి. స్టార్ అంటే నేను గట్టిగా అసడం వల్ల ఎమోషన్తో వెళ్ళిపోయినా కాబట్టి వాళ్ళు పెట్టారు. మరి ఇప్పుడు సూపర్ స్టార్, బర్నింగ్ స్టార్, రజనీకాంత్ స్టార్ ఉండి, పవర్ స్టార్ ఉండి, అన్నీ వస్తాయి. అదే మరి అంటే వెనకాల స్టార్ ఉంటే మీరు అంత హీరోల లెవెల్ ఫీల్ అయిపోవచ్చా? నేను అప్పటికి అవ్వను. మరి వెనకాల స్టార్ అన్నప్పుడు నేను స్టార్ కాదు అని మీరు ఎప్పుడన్నా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఇంకా ఎవరు చెప్పలా. ఎందుకు మీకు స్టార్ నచ్చింది కాబట్టి? వాళ్ళంతా వాళ్ళ అభిమానాలు మనం కాడనుకోకూడదు కదా. ఎవరెవరు అన్నారు, ఎంతమంది? మా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు. అదే స్టార్కి ఉండాల్సిన లక్షణాలు ఏందో మీకు క్లియర్గా తెలుసా? నాకు ఎక్కువ తెలియదు. మరి నాకు తెలిస్తే చెప్తాను. స్టార్ అంటే ఏందో కూడా తెలియదు కానీ స్టార్ అని పెట్టుకుంటారా? నేను పెట్టుకున్నానా? అదే వాళ్ళు చెప్తే మీరు ఓకే అనేస్తారా? వాళ్ళు అభిమానం ఉంటే వాళ్ళు స్టార్ అంటాడు, అంటే మంచితనం చేసినాను కాబట్టి, ఇప్పుడు చెప్పినాను కాబట్టి ఓ ఇవన్నీ నచ్చితేనే ఎవరైనా స్టార్ అంటారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవర్ స్టార్ అన్నాడు, అతను బాగా క్యారెక్టర్ చూసి అతను బాగా చేస్తానని చెప్పి పవర్ స్టార్ అన్నాడు. ఇప్పుడు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అన్నాడు, అప్పుడు మంచి పని చేసినా కాబట్టి మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. అదే ఇప్పుడు మీరు అందరితో అంటే వాళ్ళ వెనకాల ఒక స్టార్ ఉంది, మీ వెనకాల ఒక స్టార్ ఉంది, అంటే మీరు వాళ్ళు ఒకరితేనా? వాళ్ళని నేను ఒకరిని పట్టుకుంటానా అంటే వాళ్ళు మీరే అంటున్నారు. అంటే వాళ్ళని అట్లా అన్నారు అంటే మిమ్మల్ని కూడా ఆ రేంజ్ లో చూస్తున్నారు కాబట్టి స్టార్ పెట్టినారు, దాంట్లో తప్పేముంది అని అనుకుంటున్నారా? అది వాళ్ళ అది అభిమానం అన్న. ఇప్పుడు నేను మంచి పని చేసాను కాబట్టి నాకు పెట్టాడు. ఇప్పుడు మెగాస్టార్ ఉన్నారు, పవర్ స్టార్ ఉన్నారు, ఆవేశం స్టార్ ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఒకటేనా? ఎవరు టాలెంట్ ఎవరు వాళ్ళు అనుకుంటుంది. అదే అంటున్నా అంటే మీరు వాళ్ళ రేంజ్కి తగ్గట్టు మీరు వాళ్ళతో ఒకటే అని అనుకోవచ్చా అని నా ప్రశ్న. వాళ్ళు ఎక్కడో నేను ఎక్కడో వాళ్ళతో పెట్టుకో. మరి స్టార్ అంటే ఇప్పుడు ఒక లెవెల్ అంటే ఒకటి ఉంటుంది, స్టార్ అనేది ఒక లెవెల్ అని మనందరికి తెలిసింది. సో మీరు ఆ లెవెల్ అంటే ఇప్పుడు పవన్ స్టార్, పవర్ స్టారు, మెగాస్టారు, ఆవేశం స్టారు అనేది ఆ లెవెల్కి వచ్చేసింది అని అనుకోవచ్చా? అది వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఇలా పెట్టాడు, నన్ను సార్గా గుర్తించినాడు అన్న, నువ్వు మాకు సార్ కావాలని చిన్నమంది అన్నాడు అన్న, నువ్వు మంచి యాక్టింగ్ అవుతావు. నేనే ఆవేశం స్టార్ అని ఇట్లా చేయలేపినా? నేను ఎప్పుడు అన్నాను. మరి అది చిన్నమంది అన్న, నువ్వు ఆవేశం సార్ అన్న మా హీరోయిన్ అన్నాడు అన్న, నేను హీరోయిన్ ఏం కాదన్న, నేనేం ఆవేశం సార్ కాదు, నీ మీలోని ఒక మనిషిని అన్న అని చెప్పా అన్న, మా అభిమానం అన్న అని చెప్పాడు. సరే పిలుచుకోండి అన్న. ఓకే, వాళ్ళ అభిమానాలు మనం కాదనుకోకూడదు అంతే. ఓకే, సో ఫైనల్గా మీరు జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ ఎవరిని చెట్టులుగా చూడకూడదు, అందరినీ మంచిగా చూడాలి, మంచిగా నడుచుకోవాలి అందరూ. ఎవరిని తప్పు అనుకోకూడదు, ఒకరిని అనేటప్పుడు ముందు మనంగా క్యారెక్టర్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ బాగలేదంటే నా క్యారెక్టర్ అనేటప్పుడు ఎదుటి క్యారెక్టర్గా చూసుకోవాలి. అంటే అతని క్యారెక్టర్గా ఎలా ఉంటుందో తెలియ, అతను ఎంతమంది అంటాడు ముందు ఒక నిర్ణయటప్పుడు అవటంలో ఎదుగుతుండగా చూసుకోవాలి. ఓకే, మీకు నచ్చిన 3 డైలాగులు చెప్పి ఒక చిన్న పాట పాడి ఈ వీడియోని ఎండ్ చేద్దాం ఈ ఇంటర్వ్యూని. ఓకే, మీకు నచ్చిన 3 డైలాగులు. అమ్మ ప్రాణం వాసింది, నాన్న జీవితం ఇచ్చారు అని నేనేటప్పుడు సెల్ ఫోన్ ఒకటి రోడ్డు దాటే ఫోన్లు మాట్లాడద్దు,
గుడివేపు పట్టుతా దండం పెట్టుకుని చల్లు పళ్ళు నక్కట్టు అన్నంత అమ్ములో సగం నాన్నలో సగం. ఇదే ఆవేశాన్ని పాటలాగా మారిస్తే ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి చూపి. తల్లి తల్లి నా చిట్టు తల్లి పానాలే ఇస్తానమ్మా అంతే. మీకు సింగర్గా అవకాశం ఇస్తే వెళ్తారా? నాకు రాడు, ఎందుకంటే నా పాటలు రావు. అదే ఆవేశం పాట లోపలికి మార్చే ప్రయత్నాలు ఎప్పుడైనా చేసాను? నేను ఇంకా ఏం చేయలేను. ఫ్యూచర్లో చేస్తారా? నేను చేయగలను. నాకు లేదు. చేయలేరు? ఎందుకలా? నాకు రాడు రానట్టుగా చెప్పుకోవాలని వచ్చింది. నేను నాకు వస్తా నేను నెరవేర్చుకోకూడదు. ప్రయత్నం రాను మనం చేయను. ఓకే, మనం చేసి ఆ విలు ఆ మీదకున్న విలువను మనం పోగొట్టుకోకూడదు. అంత ఓకే, ఎంకరేజ్ చేయాలి దాన్ని ఇంకా. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నారో ఆవేశంగా మీ మాడ్యులేషన్లో జనాలకి, ఎందుకంటే అట్లా చెప్తేనే జనాలు వింటారు అని చెప్పేసి మీకు అర్థమైపోయి ఉంటుంది, అందుకే అదే విధంగా వీడియోలు తీస్తూ ఉన్నారు. సో అదే విధంగా ఫైనల్గా ఎండ్ చెప్పేసాను. నన్ను ఇంత సాయికి తెచ్చింది మీ అందరికీ పట్టు ఊరు ఊరినా, నన్ను ఇంత సాయికి తెచ్చింది మీ అందరు నా ఫ్రెండ్స్కి ధన్యవాదాలు. మీ కెమెరా ముందు మాట్లాడటం కేవలం మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేసిన బట్టే నేను ఇంత సాయికి వచ్చాను. మీ అందరికీ ధన్యవాదాలు. సో చూసారుగా ఫ్రెండ్స్, మన ఆవేశం స్టార్ ఒక ఇన్నర్ ఫీలింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.